नमस्कार केने न्यूज़ की स्वागत कम्मरपल्ली मंडलम चोटुपल्ली ग्राम श्री लक्ष्मी नारायण स्वामी ब्रह्मोत्सव अंगरंग वैभव निर्वहिंचार वेद पंडित आध्र्यंलो बलिहारणम होमम प्रत्येक पूजल अनंतरम गरुड वाहन पै स्वामी माडवीधुल्लो भक्तुलकु दर्शन कम्मरपल्ली मंडलम चोटुपल्ली ग्राम श्री लक्ष्मी नारायण स्वामी ब्रह्मोत्सवाल्लो भागंगा मूडव रोजु ब्राह्मणोत्तमुल आध्र्यंलो बलिहारणम नित्य होमालु तदितर कार्यक्रमालु निर्वहिंचारु अनंतरम स्वामी वारु गरुड वाहन पै तिरुमाड वीधुल्लो वेंचेसि भक्तुलकु दर्शन आदिवार लक्ष्मी नरसिंह स्वामी जयंती पुरस्कुनी आलय में विशेष होम निर्वहन निर्वाहक सोमवार स्वामीवारी रथोत्सव जातर सदर्भंग उदय ना स्वामीवारी विशेष अलंक प्रत्येक पूजा कार्यक्रम निर्वहिस्ा प्रतिनिधु सायंत्र ईद गंटल ना स्वामीवारी व्रत होम व्रत बृण तर कार्यक्रम उपार भक्त भारी संख्य में तरलीवि स्वामीवारी सेवल तरी को श्री नरसिंह देव देवा जय नरसिंह श्री गिरीश श्री नरसिंह देव देवा जय नरसिंह పోలేరమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి విగ్రహాన్ని వేద మంత్రోచ్చారణ మధ్య ఊరేగింపుగా తరలివెళ్లి ఆలయంలో ప్రతిష్ఠించారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు దాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో పోలేరమ్మ ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామంలో దాతల సహకారంతో పాత పోలేరమ్మ ఆలయ స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించారు ఆదివారం ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు సాయంత్రం అమ్మవారికి గ్రామస్తులు బోనాలు తీశారు గ్రామంలోని ప్రధాన వీధులగుండా బోనాలు ఊరేగించి పోలేరమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఏకేస్ రాష్ట్ర కార్యదర్శి పాశపద్మ అన్నారు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఏకేస్ కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఏకేస్ రాష్ట్ర కార్యదర్శి పాశపద్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద వేసవి కాలం దృష్ట్యా మంచినీటి సౌకర్యం టెంట్లు ఇతర సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపైన కపట ప్రేమ చూపిస్తున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు రైతు రుణమాఫీ చేసి ధరణి పోర్టు రద్దు చేయాలని కోరారు నకిలీ విత్తనాలు పురుగుల మందు విక్రయాలను అరికట్టి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా సిఏపి కార్యదర్శి ఎల్ దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు ఎర్ర నరసింహ తదితరులు పాల్గొన్నారు పలానా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏ రకమైన నిర్ణయాలు చేసింది భవిష్యత్తు కార్యక్రమం ఏంటి అనేది తెలియజేయడంలో భాగంగా ప్రెస్ కు కూడా మనం పంపాల్సి ఉంది అందుకోసమే మనందరము కూడా కలిసి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలును
వేగవంతం చేయాలి అని త్వరితగతిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులందరికీ సహకరించాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రకటనలు. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిర్సిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది, షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా భయపడకు, ఎండి జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ లో గత 11 సంవత్సరాల నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఆయాసం, కేళ్ల నొప్పులు వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ, సుఖ, చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి చేతిలో చిక్కుకొని రోజుకో చోట అమాయకులు మోసపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి ప్రధానమంత్రి ముద్రా లోన్ కోసం గత 15 రోజుల క్రితం తన మొబైల్లోని ఓ లింక్ను క్లిక్ చేయగా మొబైల్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. రుణం మంజూరు కావాలంటే కొంత నగదును చెల్లించాలంటూ సైబర్ నేరగాడు నమ్మించాడు. దీంతో అతని మాటలు నమ్మి ఓబుల్ రెడ్డి ఆన్లైన్ అకౌంట్ ద్వారా విడతల వారీగా 2,28,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు. తిరిగి అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు మాచారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కామారెడ్డి ఎస్పీ సోమనాథం మాట్లాడుతూ, గుర్తు తెలియని అపరిచిత వ్యక్తుల ఫోన్ నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ చేసి లోన్ మంజూరు అయ్యిందని, లక్కీ లాటరీ వచ్చిందని చెబితే నమ్మకూడదన్నారు. ఇలాంటి వాళ్ళ నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం వలన పోగొట్టుకున్న అమౌంట్ను తిరిగి పొందవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెడుగుపాటుకు 6 వ్యక్తులకు గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి తాండాలో చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తాండాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెడుగుపాటుకు 6 వ్యక్తులకు గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం వర్షం కురుస్తుండడంతో వరిధాన్యం కుప్పలు నేర్పడానికి వచ్చిన వారిపై పిడుగు పడింది. దీంతో క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ బాలు బందర్లకు స్వల్ప గాయాలు కాగా రాజీ, గంగుబాయి, బూలిలకు తీవ్ర గాయాలయ్యాయి.
వారిని స్కానింగ్ నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరుగురు వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. వడగల్పు వానతో పాటు పిడుగుపడి ఆరుగురికి తీవ్ర గాయాలైనాయి. ఈ గాయాలలో ముగ్గురికి సీరియస్గా ఉన్నాయి సార్, ముగ్గురు జర మామూలుగా ఉన్నారు. ఏది ఏమైనా వారి అందరికీ కూడా మా డాక్టర్ గారి సలహాతో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం సార్. గుడి మందిరం పక్కన జరిగింది సార్ ఇది, కామారెడ్డి మండలంలోని కళ్ళెం వడ్ల కొనుగోలు దగ్గరనే ఇట్లాంటి ఈ సంఘటన జరగడం బాధాకరంగా అనుకుంటున్నాం సార్. అందరూ తండలో ఉన్నటువంటి రైతు కుటుంబాలన్నీ సార్ ఈరోజు కన్నీరు మునుగులు అవుతుందని బాధపడుతున్నాం సార్. అది ఇక్కడ వాళ్ళు చిరు చిరు మెలకులో వర్షం పడుతుండగా అందులోనే పిడుగుపడి ఆరుగురికి గాయాలైనవి. వాళ్ళు మన తండ నివాసులు, కసంపల్లి తండలు, ఒక కసంపల్లి తండలు, ఒక శివాలయ టెంపుల్ పక్కకే ఉంటారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారన్న? ఇక్కడ కసంపల్లి తండ వాళ్ళకి. అదే ఎక్కడ ఎక్కడ ఏం వర్క్ చేస్తారు? ఎవరు అడ్లు అడ్లు కుప్పల కాడ కళ్ళం కాడ ఉన్నారు. వీళ్ళు కళ్ళం కడ ఉన్నారు. అలా కుప్ప చేస్తుండగా అయితే కాంట పెడతామంటే ఇలా కళ్ళం చేస్తుండగా అక్కడనే ఉన్నారు వాళ్ళు. అక్కడనే ఉంటే అక్కడనే ఈ వర్షంతో పిడుగు వెంటనే అది గాలిలో వెంటనే పిడుగు పడి గాలి సీరియస్ ఉన్నారే. సీరియస్ ముగ్గురు ఉన్నారు, పైన ఒకడు, ఒకటి రాజీ, ఒకటి గంగుబాయ్. వీళ్ళు ముగ్గురు జర సీరియస్ ఉన్నారు. వీళ్ళు జర స్కానింగ్ పంపిస్తున్నారు. స్కానింగ్ తీసుకుపోయారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.